हेलो वेलकम टू इंटर्न टॉल मन पार्टेड पार्टिशन एडिटर गुरिंच तेलुसुकुंदाम. सो पार्टेड पार्टिशन एडिटर अनेदी डिस्क पार्टिशन्स नी क्रिएट चेयडानिकी. सो प्रीवियस वीडियो मनं एफ डिस्क गुरिंच डिस्कस चेसाम. एफ डिस्क उन्नप्पुडु एंदुकु पार्टेड अंटे एफ डिस्क अनेदी लेस दैन 2 TB हार्ड डिस्क मात्रमे पार्टिशन्स नी कॉन्फिगर चेयगलदु दानि पैन चेयडं दानि वल्ल कादु. अदे पार्टेड अयिते मोर दैन 2 TB उन्न हार्ड डिस्क नी कॉन्फिगर चेयडानिकी पार्टिशन्स नी क्रिएट चेयडानिकी ఇదర్ జీపీటీ లేదా ఎంబీఆర్ అయినా ఇది పార్టిషన్స్ చేస్తుందన్నమాట. అది కాకుండా ఏంటంటే పార్టెడ్ అనేది రెడ్ హెడ్ రికమెండెడ్, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎఫ్ డిస్క్ అని ఎక్కువ యూజ్ చేసేది పార్టెడే. సో మనం ఈరోజు ఏంటంటే పార్టెడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే దాంట్లో డిస్క్ పార్టిషన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, డిలీట్ చేయాలి, అలాగే ఎలాగ ఒక పార్టిషన్ టేబుల్ని అసైన్ చేయాలి, అలాగే ఆల్రెడీ క్రియేట్ అయిన ఒక పార్టిషన్ని ఎక్స్టెండ్ చేయడం ఎలాగా, దాన్ని మౌంట్ చేయడం, డిలీట్ చేయడం అన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఎఫ్ డిస్క్లో మనం ఏంటంటే ఎప్పుడైతే రైట్ చేస్తామో అప్పుడు మాత్రమే దాని యొక్క మనం చేంజెస్ చేసిన కాన్ఫిగరేషన్ సేవ్ అవుతాయి. కానీ ఇక్కడ అలా కాదు, మనం చేంజ్ చేసిన వెంటనే అవి అప్లై అవుతాయి. సో ఏంటంటే మీరు ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా VM లోనో లేకపోతే ఓల్డ్ PC లోనో చేయండి, ఎందుకంటే ఇన్ కేస్ మీ కరెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న PC లో చేస్తే డెఫినెట్గా డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. ఇన్ కేస్ మీ సిస్టంలో పార్టెడ్ లేకపోతే జస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి, DNF ఇన్స్టాల్ పార్టెడ్ PARTED. ఓకే, చిన్న ప్యాకేజ్ త్వరగా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు పార్టెడ్లోకి ఎంటర్ అవుదాం. సో బై డిఫాల్ట్ నేను ఇప్పుడు రూట్ అకౌంట్తో లాగిన్ అయి ఉన్నాను, ఎందుకంటే పార్టెడ్ రూట్తోనే రన్ అవుతుంది అనమాట, యూజర్తో కాదు. కమాండ్ వచ్చేసి పార్టెడ్. మీరు ఎప్పుడైతే పార్టెడ్ కమాండ్ యూజ్ చేస్తారో బై డిఫాల్ట్ ఏంటంటే దీంట్లోనే ఫస్ట్ డిస్క్ SDA1తోనే లాగిన్ అవుతుంది అనమాట లోపలికి. ఆటోమేటిక్గా అది పిక్ చేసుకుంటుంది, సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇన్ కేస్ మన సిస్టంలో ఎన్ని హార్డ్ డిస్క్ ఉన్నాయో తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి ప్రింట్. ఓకే, ప్రింట్ అంటే అది సెలెక్ట్ చేసుకున్న హార్డ్ డిస్క్ని మాత్రమే చూపిస్తుంది. చూసారా, బై డిఫాల్ట్గా అది SDA1, దాంట్లో ఆల్రెడీ మన OS అన్నీ ఉన్నాయి, దాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఎన్ని హార్డ్ డిస్క్లు మొత్తం ఉన్నాయో తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి ప్రింట్ లిస్ట్. ఎప్పుడైతే ఆ కమాండ్ యూస్ చేస్తారో మన సిస్టంలో ఎన్ని హార్డ్ డిస్క్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో విషయం తెలుస్తుంది. SDA బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంది, SDB అలాగే SDC, ఈ మూడు హార్డ్ డిస్క్లు మన సిస్టంలో ప్రజెంట్ ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ మీరు పార్టిషన్ చేయాలనుకుంటుంది SDB అనుకోండి, దాని కమాండ్ వచ్చేసి సెలెక్ట్ డేవ్ SDB. చూసారా, యూజింగ్ SDB అని ఉంటుంది. ఈ కమాండ్స్ ఉన్నాయి కదండి, సెలెక్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రింట్ ఫ్రీ ఇలాంటివన్నీ, ప్రింట్ లిస్ట్, ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే హెల్ప్ ఆప్షన్ కూడా ఉంది. మీకు ఎప్పుడైతే మీరు హెల్ప్ యూజ్ చేస్తారో టోటల్ కమాండ్స్, ఈ పార్టెడ్లో యూస్ చేయబోయే కమాండ్స్ మొత్తం దీంట్లో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం యూస్ చేసింది వచ్చేసి సెలెక్ట్ అనే కమాండ్, సెలెక్ట్ ఆ డ్రైవ్ యొక్క పాత్ /dev/SDB అని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అయింది ఇక్కడ. చూసారా, ఇంకా నుంచి మనం అప్లై చేయబోయే కమాండ్స్, యూస్ చేయబోయే కమాండ్స్ SDB మీద రన్ అవుతాయి అనమాట. ఈ పార్టెడ్లో మీరు కావాలనుకుంటే MBR బేస్డ్ హార్డ్ డిస్క్ని అయినా కాన్ఫిగర్ చేయొచ్చు, లేకపోతే GPT బేస్డ్ అయినా కాన్ఫిగర్ చేయొచ్చు. MBR అంటే మనం దాంట్లో టోటల్గా కావాలనుకుంటే 4 ప్రైమరీ చేసుకోవచ్చు, లేదనుకుంటే 3 ప్రైమరీ ఒక ఎక్స్టెండెడ్, దాంట్లో 15 లాజికల్ డ్రైవ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీరు GPT బేస్డ్ హార్డ్ డిస్క్ని అయితే కాన్ఫిగర్ చేయాలనుకుంటే దాంట్లో 128 ప్రైమరీ పార్టిషన్స్ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఒక MBR ని కాన్ఫిగర్ చేసి చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక పార్టెడ్లో మీరు ఒక కొత్త పార్టిషన్ని కాన్ఫిగర్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క పార్టిషన్ టేబుల్ని మెన్షన్ చేయాలి. దానికి కమాండ్ వచ్చేసి MK టేబుల్ లేకపోతే MK లేబుల్, ఈ కమాండ్ని యూజ్ చేయాలి. MK లేబుల్ మీకు ఏ పార్టిషన్ టేబుల్ని అయితే అసైన్ చేయాలనుకుంటున్నారో మీకు ఐడియా ఉంటే పర్లేదు, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది, హెల్ప్ MK లేబుల్ యూజ్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది బై డిఫాల్ట్ ఎన్ని పార్టిషన్ టేబుల్స్ ఉన్నాయని. మనం మెయిన్గా యూజ్ చేయబోయేది వచ్చేసి ఒకటి వచ్చేసి MS-DOS, అంటే MBR బేస్డ్ GPT, అలాగే మీరు BSDA లేకపోతే సన్ బేస్డ్ లూప్ బేస్డ్ అనేది మీ ఇష్టం. మనం మెయిన్గా యూజ్ చేసేది వచ్చేసి GPT యాజ్ వెల్ యాజ్ MS-DOS. MS-DOS అంటే MBR బేస్డ్ అని అర్థం. సో మనం MS-DOS సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే MK లేబుల్ MS-DOS. సో ఇప్పుడు ఏంటంటే MS-DOS లేబుల్ లేకపోతే పార్టిషన్ టేబుల్ దీని మీదకి అప్లై అయిందో చెక్ చేయడానికి కమాండ్ వచ్చేసి ప్రింట్. ఎప్పుడైతే మీరు ప్రింట్ అంటారో చూడండి, పార్టిషన్ టేబుల్ అనేది MS-DOS అని ఇక్కడ చేంజ్ అయింది. అదే మీరు ప్రీవియస్గా SDBని చూసుకుంటే చూడండి ఇక్కడ అన్నోన్ అని ఉంది, అంటే ఏంటంటే దానికి ఎటువంటి పార్టిషన్ టేబుల్ అప్లై అవ్వలేదని అర్థం.
ఓకే ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో చేయబోయేది వచ్చేసి ఎంబీఆర్ బేస్డ్ పార్టీషన్స్ అనమాట. ఒక కొత్త పార్టీషన్ క్రియేట్ చేయడం కమాండ్ వచ్చేసి ఎంకే పార్ట్. ఈవెన్ దానికి కూడా హెల్ప్ అనుకోటి మీరు ఎంకే పార్ట్ అన్నారు అనుకోండి, దాని యొక్క డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. నేను ప్రజెంట్ ఇప్పుడు కొత్త పార్టీషన్ క్రియేట్ చేస్తున్నాను ఎంకే పార్ట్. చెప్పాను కదండి ఎంబీఆర్ బేస్డ్ హార్డ్ డిస్క్ అయితే 4 ప్రైమరీ లేకపోతే 3 ప్రైమరీ ప్లస్ 1 ఎక్స్టెండెడ్ అన్నాను. ఇప్పుడు మనం ఒక ప్రైమరీ పార్టీషన్ క్రియేట్ చేద్దాం. ప్రైమరీ సెలెక్ట్ చేశాను, ఎంటర్. మీకు కావాలనుకుంటున్న పార్టీషన్ టైప్ బై డిఫాల్ట్కి ఇక్కడ ఈఎక్స్టి చూపిస్తుంది, మనం ఏంటంటే ఎక్స్ఎఫ్ఎస్ సెలెక్ట్ చేసుకుందాం, అది లేటెస్ట్ ఫైల్ సిస్టమ్ కాబట్టి. సో ఇక్కడ ఈ పార్టీషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూస్ చేసుకోవాలని బై డిఫాల్ట్గా ఏంటంటే టోటల్గా 8 GB ఉంది టోటల్ మన హార్డ్ డ్రైవ్ అనేది. దాంట్లో మీరు కొత్త పార్టీషన్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఇక్కడ 1 సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ బై డిఫాల్ట్గా MBs లో తీసుకుంటుంది. సో నేను 1 MB నుంచి తీసుకుంటున్నాను, స్టార్ట్ 1 MB. మనకు ఒక 2 GB హార్డ్ డిస్క్ కావాలనుకుంటే 2000, ఎంటర్. సో ఇప్పుడు ఏంటంటే ఒక 2 GB యొక్క పార్టీషన్ అనేది క్రియేట్ అయింది. చెక్ చేసుకోవడానికి కమాండ్ సేమ్ ప్రింట్. చూసారు 2 GB ఒక ప్రైమరీ పార్టీషన్ ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్తో ఇక్కడ క్రియేట్ అయిందనమాట. అలాగే మనం ఇంకో సెకండ్ పార్టీషన్ చేయాలనుకుంటే ఎంకే పార్ట్, పార్టీషన్ టైప్ ప్రైమరీ, ఇక్కడ కూడా ఎక్స్ఎఫ్ఎస్ అనే ఫైల్ సిస్టమ్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బై డిఫాల్ట్గా జర్నల్గా చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ 2 GB ఇచ్చాము కాబట్టి మనం ఏంటంటే 2001 MB అని స్టార్ట్ చేస్తాం. అలా కాదు, ఇక్కడ చూడండి ఓన్లీ 1999 MB మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది. కాబట్టి మన నెక్స్ట్ పార్టీషన్కి ఇవ్వాల్సింది ఏంటంటే స్టార్టింగ్ 2000 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అలాగే మీరు ఒక 3 GB ఇవ్వాలనుకుంటే 5000 MB వరకు. ఓకే ప్రింట్. చూడండి ఇక్కడ 2 పార్టీషన్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే ఇన్ కేస్ మీరు ఈ సెకండ్ పార్టీషన్ని పెంచుకోవాలనుకుంటున్నారు, రీసైజ్ చేయాలనుకుంటే దానికి ఇక్కడ కమాండ్ ఉంది రీసైజ్ అని. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పాను కదా హెల్ప్ని యూస్ చేసుకోవచ్చు. రీసైజ్ పార్టీషన్, పార్టీషన్ నెంబర్ ప్రింట్. మనం ఏంటంటే సెకండ్ పార్టీషన్ రీసైజ్ చేద్దాం, రీసైజ్ పార్ట్ 2. ఓకే మీరు ఎంత పెంచాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 GB పెంచాలనుకుంటే ఇక్కడ మీరు ఎంత పెంచాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ కెపాసిటీని కాదు మెన్షన్ చేయాల్సింది. ఈ లాస్ట్ కనిపిస్తున్న MB సైజ్ నుంచి ఎంత ఇస్తే 1 GB అవుతుందో అది మీరు క్యాల్కులేట్ చేసి ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే 6000 అని ఇస్తున్నాను, అంటే దాని అర్థం ఏంటంటే 2000 నుంచి 6000 వరకు ఇది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఓకే చూడండి ఇప్పుడు 4 GB అయ్యింది, ఇది ఇక్కడ వచ్చేసి 3 GB మాత్రమే ఉంది. సేమ్ ప్రైమరీ, సేమ్ ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్తోనే ఇలా మనం ఒక పార్టీషన్ రీసైజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇలా పార్టీషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇంకో హార్డ్ డిస్క్ కూడా ఉంది, దాన్ని మనం GPT కింద కన్వర్ట్ చేద్దాం. చూడండి SDC అని ఉంది, దాని ప్రజెంట్ పార్టీషన్ టేబుల్ వచ్చి అన్నోన్. ఫస్ట్ మనం ఏం చేయాలి, GPTగా కన్వర్ట్ చేయాలనుకుంటే ఎంకే లేబుల్ లేకపోతే ఎంకే టేబుల్. ఏ పార్టీషన్ టేబుల్ అసైన్ చేయాలనుకుంటున్నారు? GPT. సో ఇక్కడ ఏంటి, ఓకే ఇక్కడ చూసారా ఇక్కడ వార్నింగ్ ఇచ్చింది. బై డిఫాల్ట్గా ఏంటంటే SDB సెలెక్ట్ చేస్తున్నాం, మనం దాని నుంచి బయటికి రాలేదు. సో నో సెలెక్ట్ డేవ్ SDC. ఇప్పుడు యూజింగ్ SDC ఇప్పుడు సేమ్ కమాండ్ యూస్ చేద్దాం, ఎంకే లేబుల్, టైప్ వచ్చేసి GPT. ఓకే ప్రింట్ కమాండ్ యూస్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట దీని యొక్క పార్టీషన్ టేబుల్ GPTగా కింద కన్వర్ట్ అయింది. సో ఇక్కడ మీరు కొత్త పార్టీషన్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ పార్టీషన్ నేమ్ అడుగుతుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రకాష్ అని ఇచ్చాను, సేమ్ ఫైల్ సిస్టమ్ అడుగుతుంది, ఎక్స్ఎఫ్ఎస్ ఇచ్చాను. ఇక్కడ మీకు 1 MB నుంచి 1000 MB అంటే 1 GB హార్డ్ డిస్క్ని, సారీ పార్టీషన్ని మెన్షన్ చేశాను ప్రింట్. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్స్టెండెడ్ ఆ ప్రైమరీ అని ఒక క్వశ్చన్ రాలేదు, అదే మనం MBR బేస్డ్ దాంట్లో చేసినప్పుడు ఆ క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే దీంట్లో 128 ప్రైమరీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట వితౌట్ ఎన్ ఇష్యూ. ఆ MBR ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ GPTని డిజైన్ చేశారు. అలాగే ఏంటంటే ఈ GPTలో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే 2 TB పైన ఒక్కొక్క పార్టీషన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర హార్డ్ డిస్క్ ఉంటే 2 TB పైన, అది రియల్ టైంలో యూస్ చేస్తారు ఈ ఆప్షన్స్ అన్నింటినీ. అలాగే పార్టెడ్ మీరు రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్ చేస్తే దాంట్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు ఒక పార్టీషన్ డిలీట్ చేయాలనుకుంటే ప్రింట్ ఆల్. ఇప్పుడు నేనేంటంటే SDB సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెలెక్ట్ డేవ్ SDB. RM అనే కమాండ్ని యూస్ చేయొచ్చు. RM అనగానే అది ఏ పార్టీషన్ డిలీట్ చేయాలంటుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి SDBలో ఏ పార్టీషన్ కావాలి అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ SDBలో పార్టీషన్ నెంబర్ 2 డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే 2
ఎంటర్. మీరు ఎఫ్ డిస్క్ వాడే వాళ్ళైతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఎఫ్ డిస్క్లో డబ్ల్యూ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మాత్రమే ఇవన్నీ సేవ్ అవుతాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ కమాండ్ యూస్ చేస్తారో సేవ్ అయిపోతుంది అన్నమాట ప్రింట్. ఓకే, ఆ పార్టిషన్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఆల్రెడీ ఇక్కడ జీపీటీ బేస్డ్ హార్డ్ డిస్క్లో ఒక పార్టిషన్ని క్రియేట్ చేసాం, దాన్ని మనం ఫార్మాట్ చేసి ఒక ఫోల్డర్ మీదకి మౌంట్ చేసి చెక్ చేద్దాం. సో దీని నుంచి బయటికి రావడానికి కమాండ్ వచ్చేసి క్విట్. మీకు డౌట్ ఉంటే యాజ్ వెల్ అస్ మీకు హెల్ప్ ఉంటుంది, క్విట్ క్విట్ అనగానే బయటకు వచ్చేస్తాం. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, ఏంటంటే మీరు ఎఫ్ఎస్ ట్యాబ్లో మీరు అప్డేట్ చేసుకోండి. ఎఫ్ఎస్ ట్యాబ్ అంటే మీకు తెలిసి ఉంటుంది, లేకపోతే ఇప్పుడు చూపిస్తాను మీకు. అవుట్ సైడ్ పార్ట్నర్ మీ పార్టిషన్ తెలుసుకోవాలనుకుంటే ఎల్ఎస్బిఎల్కే లిస్ట్ బిఎల్కే అనే కమాండ్ యూస్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట. మనం దీనికి ఫైల్ సిస్టమ్ని కాన్ఫిగర్ చేయాలి. ఆల్రెడీ మనం అక్కడ ఎక్స్ఎఫ్ఎస్ని మెన్షన్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీరు ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ని చేంజ్ చేయాలనుకుంటే ఎంకేఎఫ్ఎస్ ఎక్స్ఎఫ్ఎస్ని బదులు మీరు EXT4 ఇద్దాం అనుకుంటే, ఇన్ కేస్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఏ ఫైల్ సిస్టమ్ కావాలనుకుంటున్నారు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. డేవ్ SDC1. సో ఇలా అనగానే ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ ఏంటంటే ఆల్రెడీ దానికి ఎక్స్ఎఫ్ఎస్ని మీరు మెన్షన్ చేస్తున్నారు చేంజ్ చేయాలా వద్దా అని. మీరు ఎస్ అంటే చేంజ్ అవుతుంది, లేకపోతే ఎక్స్ఎఫ్ఎస్ మీద రన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ పార్టిషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం రూట్లో ఈ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ మీదకి SDC1 అనే పార్టిషన్ని మనం మౌంట్ చేద్దాం. దాని కమాండ్ వచ్చేసి మౌంట్ డేవ్ SDC1 డాక్యుమెంట్స్. ఈ పర్టికులర్ ఫోల్డర్ మీదకి ఈ పర్టికులర్ పార్టిషన్ని మనం మౌంట్ చేద్దాం, ఎంటర్. సో మౌంట్ అయింది. మౌంట్ అయింది లేదా తెలుసుకోవాలనుకుంటే మీరు DF-H అనే కమాండ్ యూస్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, SDCN1 అనే ఒక పార్టిషన్ 1 GB దాకా ఉంది, అది స్లాష్ డాక్యుమెంట్స్ మీదకి మౌంట్ అయింది. సో ఇది టెంపరీ మౌంటే. మీరు దీన్ని పర్మనెంట్ మౌంట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేయాలనుకుంటే ఎఫ్ఎస్ ట్యాబ్ అనే ఫైల్లో దీన్ని మెన్షన్ చేయాలి. ఈ కనిపిస్తున్న పార్టిషన్ డీటెయిల్స్ని ఆ ఎంట్రీని అక్కడ మెన్షన్ చేయాలి. దానికి కమాండ్ వచ్చేసి నానో ETC ఎఫ్ఎస్ ట్యాబ్ డేవ్ SDC1. దీన్ని మనం దేని మీదకి చేయాలనుకుంటున్నాము, స్లాష్ డాక్యుమెంట్స్. మన ఫైల్ సిస్టమ్ వచ్చేసి XT4 చూస్ చేసుకున్నాము, డిఫాల్ట్స్. ఓకే, కంట్రోల్ రైట్ కంట్రోల్ ఎక్స్ బయటికి రావడానికి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ పర్టికులర్ అమౌంట్ అనేది పర్మనెంట్ అయిపోయింది అనమాట. ఈవెన్ సిస్టమ్ రీస్టార్ట్ అయినా కానీ అమౌంట్ అలాగే ఉంటుంది. సో మనం ఇలా పార్టిషన్స్ని ఈవెన్ జీపీటీలో MBR-లోనూ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. జీపీటీలో కాన్ఫిగర్ చేయడానికి మెయిన్ విషయం చెప్పున్నాము, more than 2 TB ఉన్న హార్డ్ డిస్క్ని ఒక్కొక్క పార్టిషన్ జీపీటీలో more than 2 TB నుంచి 18 EB వరకు కూడా చేసుకోవచ్చు అనమాట. అది చాలా హ్యూజ్ నెంబర్. ఓకే, అంత పెద్ద పార్టిషన్స్ను కూడా మీరు ఈ జీపీటీ హార్డ్ డిస్క్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో మీకు పార్టర్డ్ యూస్ చేసి పార్టిషన్ క్రియేట్ చేయడం, రీసైజ్ చేయడం, అలాగే డిస్క్ చేంజ్ చేయడం, డిలీట్ చేయడం ఇవన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.